ప్రజల సొమ్ము లక్ష కోట్లు గోదావరి పాలు చేసిండు కాళేశ్వరం లోపాలపై కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకోవాలి వేయవచ్చు కదా కిషన్ రెడ్డి గారు ఎవరు మీరు సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నారు స్టేట్ చీఫ్ గా ఉన్నారు మీదే గవర్నమెంట్ ఉంది అయిన ఒప్పుకునేది ఏంది బొట్టు పెట్టి పూలదండేసి ఒప్పుకో ఒప్పుకోసారంటవా కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలన బ్యారేజ్ రెండున్నర మీటర్లు కుంగిన నోరు మెదపర అక్కడ ఒక్క టిఎంసీ కూడా నిల్వ చేసే పరిస్థితి లేదు నిర్మాణం సరిగ్గా లేదని ఇంజనీర్లు చెప్పినా కేసీఆర్ లెక్క చేయలేదు ఎనభై వేల బుక్స్ అతి తెలివి చూపిస్తున్నారని ఫైర్ నిన్న ప్రపంచంలోని అతిపెద్ద అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ అంటూ ఆర్భాటం చేసిండ్రు కోట్ల కుమ్మరించి డిస్కవరీ ఛానల్లో కాళేశ్వరం గురించి ప్రచారం చేయించుకున్నారు బ్యారేజీ కుంగడం పంప్ హౌజ్ మునగడంతో కాళేశ్వరం భవిష్యత్తు అంధకారంగా మారిందని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇక ఎమ్మెల్యే రఘునందన్ తదితరులంటూ తదితరులు అంటూ ఇక్కడ చిత్రం చూస్తున్నారు కాళేశ్వరం ఓ ఫెయిూర్ ప్రాజెక్ట్ అని దాని పేరిట తెలంగాణ ప్రజలు లక్ష కోట్ల రూపాయల సొమ్మును కేసీఆర్ గోదావరి పాలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు ఇంజనీర్లు మేధావులు నోరు మూయించి కేసీఆర్ కట్టిన ఫెయిల్యూర్ ప్రాజెక్టు కాళేశ్వరం ఇది రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారింది ఎనభై వేల పుస్తకాలు చదివిన అతి తెలివి దురహంకారం ఏకపక్ష నిర్ణయం కారణంగా ప్రజల సొమ్ము గోదాడి పాలైందని అన్నారు కేసీఆర్ ముక్కు నేలకు రాసి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పులను ఒప్పుకోవాలని సీఎం కుర్చీ దిగి సిబిఐ ఎంక్వైరీకి అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీని ఆ కిషన్ రెడ్డి శనివారం పరి ఒక వార్త కనిపిస్తా ఉంది మరి చేసే అవకాశం అయితే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది మంత్రిగా ఉన్నారు పార్ట్ ఆఫ్ ద సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నారు కదా అవకాశం ఉంది